హాయ్ ఫ్రెండ్స్, మనము ఐసిటీలో రెండో భాగమైనటువంటి ఐసిటీ బి గురించి నేర్చుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు ఐసిటీ బిలో మొదటి అంశము ఐసిటీ వనరుల గురించి నేర్చుకున్నాము. హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు, టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ఐసిటీ బిలో రెండవ అంశము బోధనాంశాల విశ్లేషణ, ఐసిటీ సమైక్యం, టీచింగ్ అనాలిసిస్, ఐసిటీ ఇంటిగ్రేషన్ గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. తర్వాత మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను. ఆన్లైన్ టెస్ట్ని యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్ బాక్స్లో పెడతాను, మరియు టెలిగ్రామ్ ఆన్లైన్ టెస్ట్ గ్రూపు, సైకాలజీ ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో కూడా టెస్ట్ పెడతాను. మీరు బాగా రాయండి. విద్యా ప్రణాళికలోని వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను బోధించడానికి వివిధ పద్ధతులు అవసరమవుతాయి. మన పాఠశాలలో తెలుగు, సైన్సు, మ్యాథ్స్, సోషల్, వీటిని బోధించడానికి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కో రకమైన బోధనా పద్ధతులు అవసరమవుతాయి. కొన్నిటికి కామన్గా ఉంటాయి బోధనా పద్ధతులు, కొన్నిటి మాత్రము సపరేట్గా బోధనా పద్ధతులు ఉంటాయి. పాఠశాలలో అభ్యసించే భావనలు, సూత్రాలు, సాధారణీకరణలు, సాధారణీకరణలు, సిద్ధాంతాలు మొదలైన అంశాలను తరగతి గదిలో అభ్యాసకులకు అందించడానికి తోడ్పడే విధానాలే బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతులు పాఠశాలలో అభ్యాసకులకు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ బోధనా పద్ధతుల ద్వారా వాళ్ళకి కొన్ని అభ్యసించే భావనలు, ఇంకా సూత్రాలు అందించడానికి, సాధారణీకరణ అందించడానికి, సిద్ధాంతాలు అందించడానికి ఈ బోధనా పద్ధతులు అనేవి పాఠశాలలో అభ్యాసకులకు తోడ్పడతాయి. తరగతి గదిలో మనము వివిధ పాఠ్యాంశాలు అంటే తెలుగు, హిందీ, సైన్సు, మ్యాథ్స్, సోషలు, వివిధ రకాలైన ఈ సబ్జెక్టులకి ఐసిటీ సమైక్యం చేసి చెప్పడం వల్ల, అంటే కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమైక్యం చేసి చెప్పడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే, ఏ సబ్జెక్టులకు ఎటువంటి ఐసిటీ వనరులు మనం సమైక్యం చేస్తామో, వాటి ఉపయోగం ఏమిటి, ఏ సబ్జెక్టుకి ఏ ఐసిటీ వనరులు మనం ఉపయోగిస్తామో ఒకసారి నేర్చుకుందాం. మొదట భాషా పాఠ్యాంశాలు అంటే లాంగ్వేజెస్ గురించి. ఈ భాషా పాఠ్యాంశాలకి ఈ ఐసిటీ సమైక్యం చేసి చెప్పడం వల్ల, ఈ ఐసిటీ వనరులు ఉపయోగించి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే, విద్యార్థుల సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి భాషల పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో, ఆడియో లేదా ఇతర ఐసిటీ వనరులను వినియోగించి బోధించాలి పిల్లలకు. ఈ భాషా పాఠ్యాంశ లాంగ్వేజెస్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, వీటిని పిల్లల యొక్క సంజ్ఞానాత్మక స్థాయి, ఇంతకుముందు సంజ్ఞానాత్మక మనకు దశల గురించి సైకాలజీ వచ్చింది, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఏ పిల్లవాడికి, చిన్నపిల్లలకు ఒక విధంగా ఆ స్థాయిని బట్టి ఎటువంటి భాష నేర్పించాలి. మొదట వాళ్ళ యొక్క మాతృభాష నేర్పించాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్లీషు, హిందీ నేర్పించాలి. విధంగా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. వీటిని కూడా మనం సాధారణ గదిలో మామూలుగా చెప్పకుండా వారికి టేప్ రికార్డర్ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్లో ఉపయోగించే వాళ్ళకి కొన్ని సాంగ్స్ ఉంటాయి, అంటే తెలుగు పాటలు కావచ్చు, ఇంగ్లీష్ పాటలు కావచ్చు, రైమ్స్ ఉంటాయి. వాటిని మామూలుగా చెప్పడం కన్నా ఒక వీడియో ద్వారా, ఆడియో ద్వారా, అంటే వాటిలో సంగీతం, మ్యూజిక్ ఉంటుంది, పాట లయబద్ధంగా పాడుతారు, చాలా చక్కగా పాడుతారు, ఆ విధంగా వినిపించినప్పుడు పిల్లలకి చాలా చక్కగా వాళ్ళు కూడా అదే విధంగా నేర్చుకుంటారు. వీడియోలో సాంగ్ వింటూ వాళ్ళ యొక్క డ్యాన్స్, నాట్యం ఎలా చేస్తున్నారో కూడా పిల్లలు కూడా అదే విధంగా నృత్యం చేస్తూ చాలా బాగా నేర్చుకుంటారు. ఇతంగా భాషా పాఠ్యాంశాలు అనేవి విద్యార్థుల సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి ఈ భాషా పాఠ్యాంశం ఎంపిక చేయాలి.
తర్వాత పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆడియో లేదా ఇతర ఐసిటి వనరులను ఉపయోగించి బోధించాలి. ఈ భాషా పాఠ్యాంశాలకు ఏ ఐసిటి వనరులు ఉపయోగించాలంటే టేప్ రికార్డర్, సిడి ప్లేయర్, వీడియో ప్లేయర్, లాంగ్వేజ్ ల్యాబ్, మల్టీమీడియా కంప్యూటర్లు ఉపయోగించాలి. ఇన్ని బాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. భాషా పాఠ్యాంశాలకి ఏ ఐసిటి వనరులు ఉపయోగిస్తారని చెప్పి ఆప్షన్స్ ఒక ముడిచ్చి ఒకటి వేరే విధంగా ఇవ్వచ్చు. అందువల్ల ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. టేప్ రికార్డులు మనం సాంగ్స్ పిల్లలకి వినిపించవచ్చు. సిడి ప్లేయర్ కూడా విధంగా వీడియోలు ఆడియోలు వినిపించవచ్చు. వీడియో ప్లేయర్ వీడియో చూపించవచ్చు. లాంగ్వేజ్ ల్యాబ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ ల్యాబ్ ఈ లాంగ్వేజ్ సంబంధించిన ఒక ల్యాబు. ఇంకా మల్టీమీడియా ఇంకా కంప్యూటర్లు కూడా ఈ భాషా పాఠ్యాంశాలు ఉపయోగించే ఐసిటి వనరులు. తర్వాత గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్. ఈ గణిత శాస్త్రముకి ఐసిటి సమైక్యం చేసి చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటంటే విద్యార్థుల జ్ఞానము సామర్థ్యాల ఆధారంగా గణిత శాస్త్ర అంశాలను అందించాలి. విద్యార్థులకు జ్ఞానం సామర్థ్యాలు పిల్లలకి వాళ్ళ వయసుల ప్రకారం సామర్థ్యాలు ఉంటాయి. చిన్నపిల్లలకు వాళ్ళకి కొద్దిగా సులభమైన పద్ధతులకి చిన్నప్పుడు నేర్పిస్తూ వచ్చే కొద్దీ వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఈ కొద్దిగా గణిత శాస్త్రం కఠినంగా ఉండేటి నేర్పించాలి. అంటే విద్యార్థి జ్ఞానము పిల్లలు కూడా ఒక్కో పిల్లవాడికి ఒక జ్ఞానం ఉంటుంది కాబట్టి ఒక్కో పిల్లవాడికి ఒక సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఆ సామర్థ్యాన్ని అనుగుణంగా వాళ్ళకి ఈ గణిత శాస్త్ర అంశాలను అందించాలి. విద్యార్థుల జ్ఞానము సామర్థ్యాల ఆధారంగా గణిత శాస్త్ర అంశాలను అందించాలి. ఐసిటి సాధనాలు లేదా పరికరాల ద్వారా బోధన ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పిల్లలకి ఈ గణిత శాస్త్రానికి ఐసిటి సమైక్యం చేసి చెప్పడం వల్ల బోధన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా చక్కగా పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈ గణిత శాస్త్రానికి ఉపయోగపడే ఐసిటి వనరులు ఏమిటంటే అబాకస్. అబాకస్లో కూడా వాళ్ళ పిల్లలకు ఈ విధంగా అడిషన్స్ కూడికలు కానీ మల్టిప్లికేషన్స్ గుణకారాలు కూడా నేర్పించవచ్చు. క్యాలిక్యులేటర్లు సులభంగా మనం క్యాలిక్యులేటర్ ఉపయోగించి పిల్లలు మనకు ఏ విధంగా కూడికలు కానీ తీసివేతలు కానీ ఈ విధంగా అడిషన్స్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్స్ చాలా చక్కగా చేయవచ్చు. ఇంకా చాలా క్యాలిక్యులేటర్స్ చేసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అంటే సైంటిఫిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ క్యాలిక్యులేటర్ చేయవచ్చు. ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఈక్వేషన్ ఉపయోగించి చేసేటప్పుడు మనం చేయాలంటే కష్టం కాబట్టి ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్ ఉంటాయి. దీనిలో ఒకసారి కొట్టినప్పుడు ఆటోమేటిక్గా జవాబు వచ్చేస్తుంది. తర్వాత కంప్యూటర్ వంటి సాధనాలు ఉపయోగపడతాయి. కంప్యూటర్స్ కూడా దీంట్లో కూడా ఉపయోగపడతాయి. ఈ కంప్యూటర్ అన్నింటి కూడా ప్రతిదాని కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకుంది అన్నింటిలో కూడా క్యాలిక్యులేటర్ ఉంది. కామన్గా మ్యాథ్స్ సంబంధించిన కింది వాటిలో ఐసిటి వనరులు కానిది అన్నప్పుడు ఇవి ఇస్తాడు. ఒకసారి బాగా గుర్తుపెట్టుకుని అన్నింటిలో కూడా క్యాలిక్యులేటర్ వస్తుంది. క్యాలిక్యులేటర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇంకా అబాకస్ ఉంటుంది. కంప్యూటర్ అనేది అన్నింటి కూడా ఉంటుంది. మీరు బాగా గమనించుంటారు ఎవరైనా ఇంతకుముందు కొన్నిటికి యాప్లు చూడండి. మా సెల్ ఫోన్లో కొన్ని యాప్లు ఉంటాయి. ఆ యాప్లో ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మీద మనం ఫోటో తీస్తే ఆటోమేటిక్గా దాంట్లో జవాబు మొత్తం వచ్చేస్తున్నటువంటి యాప్లు కూడా చాలా ఉన్నాయి. మ్యాథ్స్ని చాలా సులభంగా కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత విజ్ఞాన శాస్త్రం సైన్స్. ఈ విజ్ఞాన శాస్త్రానికి ఐసిటి సమైక్యం చేసి చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటంటే విద్యార్థుల జ్ఞానాత్మక రంగంతో పాటు ఇతర నైపుణ్యాలను పిల్లలలో పెంపొందించేలా బోధించాలి. విద్యార్థులకి జ్ఞానాత్మక రంగంతో పాటు ఇతర నైపుణ్యాలు చాలా నైపుణ్యాలు ఉంటాయి. వాటిని కూడా పెంపొందించాలి కూడా ఈ సైన్స్ని ఈ ఐసిటి వనరులు ఉపయోగించి మనం బోధించాలి. వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ అంటే పిల్లలకి అంటే ఒకసారి మనం తరగతి గదిలో మనం చెప్పలేనప్పుడు డైరెక్ట్గా చెప్పలేనప్పుడు వాళ్ళకి ఇంతమంది చెప్పాను సిమ్యులేషన్ అంటే వాళ్ళకి కొన్ని పిల్లలకు కొన్ని శరీర భాగాల గురించి చెప్పాలన్నా కూడా లేక జంతువుల గురించి చెప్పాలన్నా అంటే మనం తరగతి గదిలో చూపించలేని డైరెక్ట్గా తెచ్చి చూపించలే వాటి గురించి ఈ సిమ్యులేషన్ వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ కూడా మనం వాళ్ళకి సులభంగా నేర్పించవచ్చు.
విజ్ఞాన శాస్త్ర అంశాలు అవగాహనకు బాగా తోడ్పడతాయి. ఈ ICT సమైక్యం చెప్పడం వల్ల ICT వనరులు విజ్ఞాన శాస్త్ర విషయాలను విద్యార్థులకు చేర్చడంలో ఎంతగానో సహకరిస్తాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. ICT ఉపయోగించి సైన్స్ బోధించడం వల్ల దీనికి ఈ ICT వనరులు అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ICT వనరులు ఏమిటంటే కంప్యూటర్. ఈ కంప్యూటర్ అనేది కూడా అన్నిటికీ ఉండి కామన్గా ఉంది. చూడండి, ఒకసారి భాషా పాఠ్యాంశం ఉంది, గణిత శాస్త్రం ఉంది, ఇక్కడ విజ్ఞాన శాస్త్రం కూడా కంప్యూటర్ ఉంది. తర్వాత ట్యాబులు, అంటే సెల్ ఫోన్లో కొంత ట్యాబులు ఉన్నాయి కదా, ఈ ట్యాబులు కూడా బాగా ఉపయోగపడతాయి. డేటాబేసులు, కొన్ని మనం మెమరీ అంటే నిల్వ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, CD వీడియో, అవి కూడా డేటాబేసులు. వెబ్ కెమెరాలు కూడా ఈ విజ్ఞాన శాస్త్రానికి మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రానికి వనరులు కంప్యూటర్, ట్యాబులు, డేటాబేసులు, వెబ్ కెమెరాలు, ఈ విధంగా మెటీరియల్లు ఉపయోగపడతాయి. తర్వాత సామాజిక శాస్త్రం, సోషల్, దీనికి ICT వనరులని సమైక్యం చేసి చెప్పడం వల్ల ఈ సామాజిక శాస్త్రం విద్యార్థులకు అర్థవంతంగా వాస్తవికంగా అందాలంటే ICT పరికరాలు అవసరము. అంటే సోషల్ గురించి కొన్ని చెప్పాలంటే కొన్ని రకాల యుద్ధాల గురించి, అంటే దేశాలు ఎక్కడ ఉన్నాయి ఇది తెలుసుకోవాలంటే మనం చాలా బాగా ఈ ICT వనరులు ఉపయోగపడతాయి. వీటి ద్వారా ఈ శాస్త్రం బోధించడం చాలా సులభం అవుతుంది. అంటే ఏ దేశం మ్యాప్లో ఎక్కడ ఉందని చెప్పడానికి మనం ఆన్లైన్ మ్యాప్లు ఉంటాయి మన ఫోన్లో, గూగుల్ మ్యాప్లు ఉంటాయి కదా, ఆ మ్యాప్ల్లో ఏ ప్రదేశం ఎక్కడ ఉంది చూపించడానికి పిల్లలకి చాలా సులభంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా సులభంగా నేర్చుకుంటారు. ఇంకా డేటాబేసు అంటే కొన్ని నిలువ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వికీలు, అంటే వికీపీడియా. మనం వికీపీడియాలో లేనిదంటూ ఉండదు, ప్రతి విషయం మనం ఏది టైప్ చేసినా కూడా మీకు ఏది కావాలన్నా కూడా సోషల్ సంబంధించి కానీ, ఏ రాజు సంబంధించి ఇతర దేశాల గురించి తెలుసు కానీ మనం ఒకసారి టైప్ చేసినప్పుడు వాటి గురించి మొత్తం సమాచారం వస్తుంది. ఆ రాజు గురించి కానీ మిగతా రాజకీయ నాయకుల గురించి కానీ సోషల్ సంబంధించి ఏదైనా సరే వికీపీడియాలో చాలా ఉంటుంది. ఇంకా బ్లాగులు, అంటే కొన్ని రకాల వెబ్సైట్లు ఉంటాయి, బ్లాగులు ఉంటాయి, వీటిలో కూడా చాలా సమాచారం ఉంటుంది ఈ సామాజిక శాస్త్రం సంబంధించి, సోషల్ సంబంధించి. ఇంకా ఆడియోలు, వీడియోలు కూడా ఉంటాయి, కొన్ని రకాల చరిత్రలు, కథలు, అంటే రాజుల గురించి, ప్రపంచ చరిత్ర గురించి, భారతదేశ చరిత్ర గురించి కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, ఆడియోలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకు చూపించడం వల్ల ఎంతో ప్రభావవంతంగా సోషల్ని ఆసక్తికరంగా నేర్చుకుంటారు. ప్రపంచ యుద్ధాలు ఎలా జరిగాయి, యుద్ధాలు ఎలా జరుగుతాయి, ఈ రెండో ప్రపంచ యుద్ధ కారణంగా హిట్లర్ గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా సాధారణంగా పాఠశాలలో తరగతులు బోధిస్తే మనం పిల్లలు ఆసక్తికరం ఉండదు. అదే మనం ఈ టీవీలో ద్వారా ఈ విధంగా మనం వీడియో రూపం చూపిస్తే వాళ్ళు చాలా ఆసక్తికరంగా నేర్చుకుంటారు. ఈ విధంగా ICT సమైక్యం చేసి చెప్పడం వల్ల భాషా పాఠ్యాంశాలు, గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. తర్వాత ICT మరియు ప్రత్యామ్నాయ పద్ధతులు, అంటే కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ఈ ICT హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉపయోగించడం వల్ల బోధనాభ్యాసన ప్రక్రియ మరింత ప్రేరేపితమవుతుంది. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏవంటే వికీలు, అంటే వికీపీడియా ప్రతి సమాచారం నేర్చుకోవచ్చు. ఇంకా బ్లాగులు, పోడ్కాస్టులు, వెబ్ టూల్స్, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ పద్ధతులు. రేపు ఎగ్జామ్ అడగవచ్చు ఈ ప్రత్యామ్నాయ పద్ధతిలో క్రింది వాటిలో లేనిదన్నప్పుడు మనం వీటిలో ఒకటి ఇచ్చి ఒకటి వేరే వేయవచ్చు. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమంటే వికీలు, బ్లాగులు, పోడ్కాస్టులు, వెబ్ టూల్స్ అని ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ICTని అనుసంధానాన్ని సమర్థించే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి.
ఇంతకుముందు కూడా మీకు మొదటి వీడియోలో పార్ట్ 1 వీడియోలు చెప్పాను. ఈ సిద్ధాంతాల గురించి, ఐసీటీని సమర్థించే సిద్ధాంతాలు, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణంలో చేసేందుకు ఐసీటీ అనుసంధానం క్రింది సిద్ధాంతాల ఆధారంగా చేయడం జరిగింది. ఆ సిద్ధాంతాలు ఏమంటే, స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతము, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తనా సిద్ధాంతము, జాన్ డూయీ సాంఘిక క్రియాత్మక సిద్ధాంతము, వైగోర్స్కి విధాన సిద్ధాంతం లేదా స్కపోల్టింగ్ సిద్ధాంతము, జెన్ పియాజే మరియు ప్రూనర్ బాలల వికాస సిద్ధాంతము, గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాలు కూడా ఐసీటీని ఉపయోగించాలని చెప్పాయి. వీటిని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కొన్ని తమాషా కోడ్ ఉపయోగించి చెప్పాను. అవి పార్ట్ 1 వీడియోలో ఉన్నాయి. బాగా ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసీటీని విద్యా విషయాలకి అనుసంధానం చేస్తారు. వీటిలో ఈ సిద్ధాంతాలు చాలా ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, వైగోర్స్కి విధాన సిద్ధాంతం లేదా స్కపోల్డింగ్. ఈ స్కపోల్డింగ్ అంటే ఏమిటంటే, బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడము, ఒక కృత్యాన్ని నిర్వహించడము, ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతే స్కపోల్డింగ్. స్కపోల్డింగ్ అంటే మనకు సపోర్టింగ్ గుర్తొస్తే పదం. అంటే పిల్లలకి మనం టీచర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనం ఒక మన యొక్క సపోర్టింగ్ని వదిలివేయాలి. బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలేస్తే సొంతంగా పిల్లలు చేసేటట్టు ఉండాలి. మన బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా ఆ విద్యార్థి సొంతంగా తనే సమస్యను పరిష్కరించుకోవాలి, కృత్యాన్ని నిర్వహించుకోవాలి, లక్ష్యాన్ని సాధించుకోవాలి. దీనికి తోడ్పడే సాధనా పద్ధతే స్కపోల్డింగ్. ఈ స్కపోల్డింగ్ని సూచించిన శాస్త్రవేత్త ఎవరంటే, వైగోర్స్కి. తమాష గుర్తుపెట్టుకొని చెప్పాను. స్కపోల్డింగ్ సూచించిన శాస్త్రవేత్త ఎవరన్నప్పుడు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి, స్కపోల్డింగ్లో మొదట స్కా ఉంది, వైగోర్స్కి లాస్ట్ స్కీ ఉంది, రెండింటికి కావొత్తుంది. ఇది ఇంకా స్కపోల్డింగు లోస్కా, వైగోర్స్కి స్కీ గుర్తుపెట్టుకుని సులభంగా గుర్తుంటుంది. ఈ వైగోర్స్కి ప్రకారము పిల్లల్లో స్కపోల్డింగ్ లేదా విదరణం జరగడానికి సహాయపడేవి ఏమిటంటే, ఒకటి విజువల్ టెక్నాలజీ. అంటే పిల్లలకి చూపిస్తూ బోధిస్తే పిల్లలకి చాలా బాగా నేర్చుకుంటారు. చూపించకుండా మన మాటల ద్వారా మామూలుగా సాధన కథలు చెప్తూ ఉంటే వాళ్ళకు సరిగా అర్థం చేసుకోలేరు. అందువల్ల విజువల్ టెక్నాలజీ ఉపయోగించాలి, చూపిస్తూ బోధించాలి. తర్వాత వర్చువల్ రియాలిటీ. భూకంపము, సునామీ లాంటి కొన్ని వాటిని గురించి సాధన కథలు చెప్తే అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాటిని ఈ వర్చువల్ రియాలిటీ సంబంధించి కొన్ని మనం చూపిస్తే, వీడియో రూపంలో చూపిస్తే బాగా నేర్చుకుంటారు. ఇంకా నిజ జీవిత అనుభవాలు కూడా పిల్లలకి చెప్పాలి. అవదని చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా కూడా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, వైగోర్స్కి ప్రకారం కింది వాటిలో ఏది సహాయపడదు అన్నప్పుడు, ఈ విజువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత అనుభవాలు ఇచ్చేసి వేరేది ఒకటి ఇవ్వచ్చు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే, వైగోర్స్కీలో మొదటి అక్షరం వై అంటే వాగుణంతో వచ్చింది. అనే సిద్ధాంతం ఏంది, విదరణం. విదరణంలో ఫస్ట్ వి ఉంది, అది కూడా వాగుణంతమే. విజువల్ టెక్నాలజీలో కూడా మొదట వి, వాగుడిస్తే వి వా ఉంది. వర్చువల్ రియాలిటీలో కూడా వా ఉంది. ఇంకా నిజ జీవితాన్ని కూడా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్నింటిలో కూడా మొదట వా వస్తుందని బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. తర్వాత రెబెక్కా ఆల్బర్ట్ అనే శాస్త్రవేత్త సూచించిన స్కపోల్డింగ్ వ్యూహాలు కొన్ని ఉన్నాయి. అంటే స్కపోల్డింగ్ గురించి మొదట వైకోర్స్ చెప్పాడు, దాని తర్వాత రెబెక్కా ఆల్బర్ట్ అనే శాస్త్రవేత్త సూచించిన స్కపోల్డింగ్ వ్యూహాలు ఏంటంటే, ఒకటి చూపించడం మరియు చెప్పడం. పిల్లలకి మొదట ఏం చేయాలంటే, ఏదైనా విషయం బోధించేటప్పుడు ఫస్ట్ చూపించాలి. వాళ్ళు ఊహించుకోవాలంటే పిల్లలు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ చూపిస్తూ వాళ్ళకి దాని గురించి చెప్తూ ఉండాలి.
తర్వాత మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం. టీచర్ మొదట ఏదైనా విషయం గురించి వాళ్ళకి చూపిస్తూ, వీడియో కానీ ఫోటో కానీ చూపిస్తూ వాళ్ళు చెప్పి నేర్పించాలి బాగా. అవధి నేర్పించిన తర్వాత ఆ విషయం గురించి పిల్లల్ని ఒక్క పిల్లవాడిని లేపి మాట్లాడమని, వాడికి ఇష్టం వచ్చిన దాని గురించి మాట్లాడమని చెప్పాలి. మామూలుగా వింటూ ఉంటే పిల్లలకి బాగా గుర్తుండదు, దాని గురించి మాట్లాడడం వల్ల ఇంకా బాగా గుర్తుంటుంది. విధంగా మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వాలి పిల్లలకి. తర్వాత శబ్దకోశం బోధన, అంటే మనం చెప్పిన దాని గురించి ఆ విషయం గురించి కొన్ని పదాలు ఉంటాయి, శబ్దకోశ రకరకాల పదజాలం ఉంటాయి, ఆ పదాలని వాళ్ళ దగ్గర పలికించాలి. దాని గురించి పదాలని ఎక్కువ పదాలు ఉంటాయి, అన్నీ కూడా పలికించాలి. ఇంకా దృశ్య ఉపకరణాలను ఉపయోగించడము, ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని వీడియోలు కానీ ఈ విధంగా దృశ్య ఉపకరణం చూపిస్తే వాళ్ళు చాలా చక్కగా వీడియో రూపంలో ఈ కదిలే బొమ్మల ద్వారా బాగా సులభంగా నేర్చుకుంటారు. ఇంకా విరామం ఇచ్చి అటు వాళ్ళు నేర్పించిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా మనం చూపిస్తూ చెప్పడం, తర్వాత వాళ్ళకి మాట్లాడడానికి సమయం ఇచ్చి శబ్దకోశ బోధించి దృశ్య ఉపకరణాలు విధంగా బోధించిన తర్వాత కొద్దిగా విరామం ఇవ్వాలి. విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రశ్నలు అడగాలి. దాని గురించి మనం చెప్పి బోధించిన ఆ విషయం గురించి ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్న అడగడం వల్ల కొంతమంది పిల్లలు చెప్తారు, చెప్పని పిల్లలు కూడా మళ్ళీ నేర్చుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ విరామం ఇవ్వాలి. విరామం ఇచ్చి మనం ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు ఏదైతే సరిగా చెప్పలేదో దాని గురించి మళ్ళీ పునఃసమీక్ష చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు కూడా చాలా బాగా నేర్చుకుంటాడు. మొదట చూపిస్తూ చెప్పడం వల్ల, ఆ తర్వాత మాట్లాడడానికి సమయాన్ని ఇచ్చి పిల్లలకి, ఆ తర్వాత కొన్ని పదాలు మంచి పదాలు శబ్దకోశం వాళ్ళు బోధించడం వల్ల, ఇంకా దృశ్య ఉపకరణం ఉపయోగించడం వల్ల, మళ్ళీ వాళ్ళకి విరామం ఇచ్చి ప్రశ్న అడగడం వల్ల, మళ్ళీ విరామం ఇచ్చి పునఃసమీక్ష చేయడం వల్ల పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. తర్వాత ICT సమైక్య పాఠాలు, తరగతి గది నిర్వహణ, అంటే తరగతి గదిలో ఈ ICT వనరులు ఎలా ఉపయోగించాలి. తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియకి అవసరమైన సాధనాలు అమర్చాలి. ముందుగా మనము తరగతి గదిలో మనకు ఎటువంటి ICT వనరులు కావాలి, ఈ కంప్యూటర్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్ కావచ్చు, రకరకాల వీడియోలు ట్యాబ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఈ సాధనాలు అమర్చుకోవాలి. బోధన నిరాటంకంగా జరిగే వాతావరణం కల్పించాలి. బోధన ఎప్పుడు మధ్యలో ఆగకుండా, అంటే ముందుగానే వాటిని ICT వనరులు ఉపయోగించుకొని మనం అటువంటి వాతావరణం కల్పించాలి. మనం ఆ విధంగా బోధించాలి. ICT పరికరాలు ఏ ఇబ్బంది లేకుండా పనిచేసేలా తగు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చాలా చోట్ల డిజిటల్ క్లాస్ రూమ్లో అవి పనిచేయకుండా పాడైపోయాయి. మొదట ఉపయోగించారు, తర్వాత పాడైపోయాయి, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరనమాట. అలా కాదు, ICT పరికరాలు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా పనిచేసే తగు ఏర్పాటు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు రిపేర్ చేసుకోవాలి. ఈ ICT పరికరాలను ఉపయోగించే విధానము గోడలపై చార్టులు, మ్యాపులు, గ్రాఫులు వంటి ఏర్పాటు చేయాలి. మనం ICTని ఎలా ఉపయోగించాలి తెలియాలంటే పిల్లలకు కూడా ఆ గోడల మీద వాటికి బొమ్మలు గీసి ఆ చార్ట్ రూపంలో, మ్యాపుల రూపంలో, గ్రాఫుల వాటిని గురించి ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులకు ఇచ్చే ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వారి సామర్థ్యాలకి తగినట్లుగా ఉండడమే కాకుండా వారు ఆసక్తితో అభ్యసించేందుకు ఉండాలి. మనం ఇచ్చే పిల్లలకి ఇచ్చే ప్రాజెక్టులు, ఇప్పుడు మామూలుగా కొంతమంది టీచర్స్ ప్రాజెక్టులు ఇస్తే ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయకుండానే ఆ ప్రాజెక్ట్ చేసి వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని వెళ్ళాలి అసైన్మెంట్లన్నీ. కానీ అలా చేయడం లేదు, వాళ్ళు నేరుగా వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ నెట్ సెంటర్లో దానికి సంబంధించింది వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకొని పోయి స్కూల్లో ఇస్తున్నారు. అలా కాదు, అటువంటి ప్రాజెక్టులు ఇవ్వకుండా పిల్లలకి వాళ్ళు కొన్ని సమాచారం సేకరించాలి. అంటే స్కూల్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల చెట్ల ఆకుల గురించి చెప్పాలంటే అప్పుడు పిల్లల్ని మీ ఇంట్లో ఉన్న ఆకులు తీసుకురండిరా, లేకపోతే అంటే లెక్కల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క రకరకాల ఇంట్లో, అంటే ఇతర దేశాలకి మన దేశానికి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంది, ఇక్కడ నుంచి భూమికి చంద్రుడి మీదకి ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా రాసుకొని వాటిని సంఖ్యారూపంలో ఇంటర్నెట్ సిస్టమ్ కావచ్చు, మన ఇండియన్ సిస్టంలో రాయమని చెప్పినప్పుడు
ఈ విధంగా ముందుకు వాళ్ళు సేకరించి వాళ్ళు రాసుకొని వస్తారు. ఇటువంటి ప్రాజెక్టు వాళ్ళకి అది కూడా పిల్లల యొక్క సామర్థ్యాలకి తగినట్టు ఉండేటట్టు ఉండాలి, ఎంతో ఆసక్తిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏం చేయకుండానే నెట్ సెంటర్కి వెళ్ళే విధంగా తీసుకుని రాకూడదు. వాళ్ళు చేసే పని ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు సులభంగా కష్టమైనది కాకుండా పిల్లల చేయడానికి ఈ విధంగా పిల్లల ఆకులు సేకరించుకుంటే చాలా సులభంగా. ఇప్పుడు ఇళ్ళ దగ్గర చెట్ల దగ్గర ఆకులను వాళ్ళు సేకరించి తీసుకుని వస్తారు. వాటి సైన్స్ పాఠాలు కూడా చెప్పవచ్చు, ఈ విధంగా మ్యాథ్స్ పాఠాలు కూడా వాళ్ళకి చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ పిల్లలకు ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ICTBలో రెండవ అంశం బోధనాంశాల విశ్లేషణ ICT సమైక్యం చెప్పుకున్నాము. దీంట్లో బోధనా పద్ధతుల గురించి, ఈ భాషా పాఠ్యాంశాలు గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రానికి ICT సమైక్యం చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి, వాటికి ఉపయోగించే వనరులు ఏమిటి, ఇంకా ICT ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి, ICTకి సంబంధించే సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాము. ముఖ్యంగా స్కాఫోల్డింగ్ సిద్ధాంతం గురించి వైగోర్స్కి ఏం చెప్పారు, ఇంకా రెబెక్కా ఆల్బర్ట్ సూచించిన స్కాఫోల్డింగ్ వ్యూహాల గురించి తెలుపుకున్నాము, ఇంకా ICT సమైక్య పాఠ తరగతి గది నిర్వహణ గురించి నేర్చుకున్నాము. మీరు ఈ వీడియోని మళ్ళీ రెండోసారి చూసి నోట్స్ రాసుకోండి, మూడోసారి మళ్ళీ చూసి బాగా ఏకాగ్రతగా వినండి. ఆ తర్వాత నేను మీకు ఒక ఆన్ టెస్ట్ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను, డిస్క్రిప్షన్ పెడతాను, మరియు టెలిగ్రామ్ సైకాలజీ ఆన్ టెస్ట్ గ్రూప్ పెడతాను. మీరు ఆ టెస్ట్ రాయండి, రాసి 100% మార్క్ రాబోతే మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ బాగా నేర్చుకోండి. మీరు ఆన్ టెస్ట్ ఎన్నిసార్లు రాయండి, 100% వచ్చేటట్టు మీరు టెస్ట్ రాయండి. ఎప్పటికీ కూడా ఈ టాపిక్ మర్చిపోరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ICTBలో మూడో అంశం సైబర్ చట్టం మరియు రక్షణ ఫ్రీవేర్ గురించి నెక్స్ట్ వీడియోలు నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్. మీ ఛాశ్రీ, చాగనం, శ్రీనివాసులు.